हाय फ्रेंड्स ఈ వీడియోలో మనం ఒక వ్యాధి గురించి మాట్లాడదాం. చాలా మందికి వాళ్ళ డిసీజ్ తో బాధపడుతున్నారని వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకి విషయం తెలిసే లోపలే చాలా విలువైన సమయం వేస్ట్ అయిపోతుంది. అవును, నేను మాట్లాడుతున్నది ఓవర్ థింకింగ్ గురించి, అంటే అతిగా ఆలోచించడం. ఒక వ్యక్తి గంట సేపటి నుంచి చదవడానికి బుక్ ముందు పెట్టుకొని కూర్చుంటారు, కానీ ఆ గంట సేపు కూడా ఏం చదవకుండా మైండ్లో ఏవేవో ఆలోచనలు. అతను ఆలోచనలు అనే ప్లానెట్ టూర్కి ఫుల్ టికెట్ తీసుకున్నట్టు ఆపకుండా ఆలోచిస్తూనే ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే తన మైండ్ నిండి ఏవేవో ఆలోచనలతో నిండిపోతుంది. డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండిపోవడం వల్ల లాస్ట్లో డెసిషన్ కూడా తీసుకోరు. పారాలసిస్ బై అనాలిసిస్, ఆలోచిస్తూ ఆలోచిస్తూ థాట్ ప్రాసెస్ని కూడా ముద్దుబారిపోయేలా చేస్తారు. పెండ్యులంలాగా పాస్ట్లో ఊగుతూ ఉంటారు. నేను అలా చేయాల్సింది, అతను నాతో ఎలా చేయకుండా ఉండాల్సింది, ఇదవ్వచ్చు అదవ్వచ్చు అని ఆలోచిస్తూనే ఉంటారు. అయితే పాస్ట్ గురించి ఆలోచిస్తారు లేదా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటారు? ఎలా అవుతుంది, ఏమవుతుంది, అసలు నేను ఇది చేయగలనా, నేను దీనికి అర్హుణ్ణేనా అంటూ లిమిట్ లేకుండా ఆలోచిస్తూనే ఉంటారు. చూడండి, వారియర్ అవుదాం అనుకున్నారు కానీ వరియర్ అయ్యారు. చీత అవుదాం అనుకున్నారు కానీ చింతిస్తూ ఉండిపోతున్నారు. ఈరోజు మనం ఈ వ్యాధిని ఎలా లేకుండా చేయాలో చూద్దాం. శ్రీ భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడితో ఇలా చెప్తారు, హే కృష్ణ, మనసు చాలా చంచలమైనది, ఏదో ఒక విషయం గురించి దిగులు పడుతూనే ఉంటుంది. నేను అర్జునుడై కూడా దీన్ని కంట్రోల్ చేయలేకపోతే అలాంటిది ఒక సాధారణమైన వ్యక్తి దీన్ని ఎలా కంట్రోల్ చేయగలడు? అప్పుడు కృష్ణుడు ఎలా అంటారు, హా అర్జున్, నువ్వు చెప్తున్నది నిజమే, కానీ ఆలోచనలు కంట్రోల్ చేసే విధానం లేకుండా ఉండదు. అప్పుడు ఆ విధానం గురించి అర్జునుడు అడిగినప్పుడు సాధన అని కృష్ణుడు చెప్తారు. అంటే ప్రాక్టీస్ చేసి ఎవరైనా సరే వాళ్ళ థాట్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక విషయం గురించి ఆలోచించాలో లేదో అనేది ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళు చేయాలనుకున్నవన్నీ చేయగలరు, కానీ ఇక్కడ దేన్ని ప్రాక్టీస్ చేయాలి? అసలు ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేయడానికి ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఇప్పుడు ఈ వీడియోని లాస్ట్ వరకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడగలిగితే మీకు మీ థాట్స్ మీద కంట్రోల్ తప్పకుండా ఉన్నట్టు. చాలామంది వాళ్ళ థాట్స్ని కంట్రోల్ చేసుకోలేక వీడియోని లాస్ట్ వరకు కూడా చూడలేరు. ఇంకా మంచి వీడియో ఉందేమో అని సజెషన్స్ చూస్తుంటారు. ఓవర్ థింకింగ్ లాంటి టాపిక్ గురించి ప్రతి చిన్న విషయం తెలిసినప్పుడే మీరు దీన్ని కంట్రోల్ చేయగలరు. అందుకే వీడియోని జాగ్రత్తగా చూడండి. మీరు ఓవర్ థింకింగ్ చేసేటప్పుడు మీ ప్రెజెంట్ని వదిలేసి, అంటే మీరు చేసే పనిని వదిలేసి, ఐదర్ మీరు పాస్ట్లోకి లేదా ఫ్యూచర్లోకి వెళ్ళిపోతారు. మీ థాట్స్ని ప్రెజెంట్లో ఉంచితేనే మీకు మీ థాట్స్ మీద కంట్రోల్ ఉంది అని, అండ్ మీరు చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారని మీకు మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. మీరు పాస్ట్ గురించి ఆలోచించేటప్పుడు అలా అయ్యుంటే ఈరోజు ఇలా ఉండేది కాదు, ఇలా అవ్వాల్సిందని మాత్రం అనుకుంటారు. చూడండి, పాస్ట్ని మీరు చేంజ్ చేయలేరు, కానీ మీకు దొరికిన ఎక్స్పీరియన్స్తో మీరు నేర్చుకున్న విషయాల్ని మీకు అనుకూలంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. పాస్ట్ అనేది మీకు ఏదో ఒకటి నేర్పించడానికి ఉంటుంది. పాస్ట్కు ఉన్న పర్పస్ నా దగ్గర నేర్చుకో మాత్రమే, ఇది అయ్యింది అది అవ్వలేదని కాకుండా జరిగిన వాటి నుంచి నాకేం దొరికింది అని ఆలోచించండి. ఒకవేళ మీరు ఏమైనా పోగొట్టుకున్నా మీరు పాస్ట్ నుంచి ఏదో ఒక లెసన్ నేర్చుకున్నట్టేగా. పాస్ట్ అనేది లెసన్ నేర్పించడానికే కానీ తప్పులు ఎంచడానికో లేదో బ్లేమ్ చేయడానికో కాదు అని మీరు రియలైజ్ అయినప్పుడే మీరు పాస్ట్ నుంచి ఫ్రీ అవ్వగలరు. మీకు పాస్ట్ గురించి థాట్స్ వచ్చినప్పుడు ఏదైతే అవ్వాలో అది అయ్యింది, నిన్న పాస్ట్ ఇచ్చే మెసేజ్తో నా ప్రెజెంట్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు అని అనుకోండి. లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ అనేది మీ అల్టిమేట్ ఎయిమ్ అయి ఉండాలి. పాస్ట్ నుంచి అయితే మీరు ఫ్రీ అయ్యారు, బట్ ఫ్యూచర్ గురించి ఆలోచించే ముందు నేను ఇప్పుడు చేసే పనుల మీద నా ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది అని అనుకోండి. ఆలోచిస్తే ఫ్యూచర్ చేంజ్ అవ్వదు, కానీ పాస్ట్ ఇచ్చే లెసన్స్తో ప్రెజెంట్ చేంజ్ చేసినప్పుడే ఫ్యూచర్ చేంజ్ అవుతుంది. మిమ్మల్ని మీరు పాస్ట్ అండ్ ఫ్యూచర్ నుంచి ఫ్రీ చేసుకుంటే మీరు ఓవర్ థింకింగ్ నుంచి బేసిక్ లెవెల్లో ఫ్రీ అయినట్టే. ఇప్పుడు ఇదే కాకుండా మీరు ఎప్పుడైనా ఒక ఆలోచన గురించి ఆలోచించేటప్పుడు టెన్షన్గా ఉంటే మీరు మాన్యువల్లీ ఒక డిస్ట్రాక్షన్ని క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, కొంచెంసేపు బ్రేక్ తీసుకొని వాకింగ్కి బయటకు వెళ్ళండి, లేదా వీకెండ్లో ఎక్కడికైనా స్మాల్ ట్రిప్కి వెళ్ళండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి. మీరు చేసే పనిని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. చాలామంది ఫుడ్ తినేటప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు, టీ తాగుతూ మైండ్లో నెగిటివ్గా ఆలోచిస్తుంటారు, టీ ఎంత బాగుందని లేదా ఫుడ్ టేస్టీగా ఉందనే విషయాన్ని కూడా మర్చిపోతారు. ఆ పర్సన్ హెల్తీగా ఉన్నాడు, ఇంట్లో అందరూ బాగున్నారు, లైఫ్లో కష్టపడి బాగా పర్ఫామ్ చేస్తున్నాడని కృతజ్ఞతని మర్చిపోతాడు. లైఫ్లో మన దగ్గర ఉన్నవన్నీ మనం మర్చిపోతాం, మన దగ్గర ఉన్న వాటికి మనం గ్రేట్ఫుల్ అయి ఉండాలి. సూర్యుడి వల్ల మన ప్లానెట్లో లైఫ్ ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని సూర్యుడికి మనం గ్రేట్ఫుల్గా ఉండాలి. ఆక్సిజన్కి మనం గ్రేట్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఆక్సిజన్ వల్ల మనం ఊపిరి తీసుకోగలుగుతాం.
అందుకే డీప్ బ్రీత్ తీసుకొని నాకు లైఫ్ లో కావాల్సినవి ప్రెజెంట్ లో అతిగా ఆలోచించుకుంటూ ఉండడానికి పనికొచ్చేవి అన్నీ నా దగ్గర ఉన్నాయి ఇంకా నాకు కావాల్సిన వాటిని నేను ఎలా అయినా సంపాదించుకుంటాను అని మీతో మీరు చెప్పుకోండి ఇలా చేయడం వల్ల మీరు మీ టెన్షన్స్ నుంచి మీ పాస్ట్ అండ్ ఫ్యూచర్ నుంచి ఫ్రీ అవ్వగలరు విచ్ ఇస్ అనదర్ వే టు ఎంజాయ్ ప్రెజెంట్ అండ్ స్టాప్ ఓవర్ థింకింగ్ మీకు టెన్షన్ పెట్టే ప్రాబ్లం ఏమైనా మీ లైఫ్ లో ఉంటే ఆ ప్రాబ్లం గురించి కాకుండా సొల్యూషన్స్ గురించి ఆలోచించండి లెట్స్ సే మీ సిస్టర్ రోజు ఈవినింగ్ 6 అయ్యేసరికి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది కానీ ఒక రోజు 10 వరకు రాకపోతే మీరు ఆలోచిస్తూ కూర్చుంటారా లేకపోతే వాళ్ళ ఆఫీస్ కాల్ చేసి హెల్ప్ తీసుకుంటారా అంటే ఎవ్రీ టైం ఎవ్రీ మూమెంట్ యు హావ్ టూ చాయిసెస్ ఐదర్ యు థింక్ అబౌట్ ఇట్స్ ప్రాబ్లం ఆర్ యు థింక్ ఆఫ్ ఇట్స్ సొల్యూషన్ ప్రతిసారి మీ దగ్గర టూ ఆప్షన్స్ ఉంటాయి మీరు ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ బాధపడడం లేదా సొల్యూషన్ గురించి ఆలోచించడం లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ వితౌట్ గెట్టింగ్ ఇన్ టు వరీ ఈజ్ ద కీ టు లెర్న్ హౌ టు స్టాప్ ఓవర్ థింకింగ్ మీ లైఫ్లో మీరే ఛార్జ్ తీసుకోవాలి మీరు ఒకవేళ లైఫ్లో ఈరోజు ఉండాల్సిన ప్లేస్లో లేకపోతే మీరు ఆ ప్లేస్ కంటే బెటర్ ప్లేస్ని అచీవ్ చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు యూ డిసర్వ్ బెటర్ అని మోటివేట్ చేసుకున్నప్పుడు మీరు కాన్ఫిడెన్స్ అండ్ కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోవచ్చు మీలో ఉండే ఒక లోపం వల్ల మీరు దేన్నైనా మర్చిపోలేకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు అనే విషయం గుర్తుపెట్టుకోండి ఒక స్టోరీ ఉంది ఇది నిజమో కాదో నాకు తెలీదు ద్రౌపది తన పాస్ట్ లైఫ్లో ఒక తపస్సు చేశారు అప్పుడు దేవుడు ప్రత్యక్షమై తనకేం కావాలో అడిగినప్పుడు ద్రౌపది 5 గుణాలు చెప్పి ఈ 5 గుణాలున్న వ్యక్తి నాకు భర్తగా కావాలి అని చెప్తారు అప్పుడు దేవుడు నేనే మనుషుల్ని సృష్టిస్తా ఈ 5 గుణాలు ఉండేలా ఎవ్వరు ఉండరు వేరే వరం ఏమైనా కోరుకోని చెప్తారు కానీ ద్రౌపది మాత్రం ఈ 5 గుణాలున్న వ్యక్తి మాత్రమే భర్తగా కావాలి అని చెప్తారు అప్పుడు అది సాధ్యం కాకపోయినా నేను ఎలా అయినా ప్రయత్నిస్తా తదాస్తు అనే వరం ద్రౌపదికి ఇస్తారు అందుకే తన తర్వాత జన్మలో ద్రౌపదికి 5 భర్తలు దొరికారు భగవంతుడు కూడా ఎవరిని పర్ఫెక్ట్గా సృష్టించలేడు ప్రతి పనిలో ప్రతి ఫీల్డ్లో ప్రతి క్వాలిటీలో బెస్ట్ ఎవరు లేరు అని చెప్పారు ఒకే పర్సన్ ఫిల్మ్స్లో ఆస్కర్ తీసుకొని స్విమ్మింగ్ అండ్ మ్యారథాన్లో గోల్డ్ మెడల్ తెచ్చుకొని ప్రెసిడెంట్ అయ్యి అందరినీ సంతోషం గురించి ప్రపంచంలో అందరికన్నా పెద్ద ఆస్ట్రోనాట్ కూడా అయ్యి వరల్డ్లో ఉండే బుక్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్ నెవర్ ఇలాంటి వ్యక్తిని దేవుడు కూడా సృష్టించలేడు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఎలా అయినా ఉంటుంది మీలో లేదా మీ పక్కనున్న వాళ్ళలో ఉండే లోపాల వల్ల మీరు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటే ఇట్స్ న్యాచురల్ అని గుర్తుపెట్టుకోండి ఒక పర్సన్లో ఏమైనా లోపం ఉంటే ఏదో ఒక గుడ్ క్వాలిటీ కూడా ఉండే ఉంటుంది మీ ఫోకస్ నెగిటివ్ వాటిలో కాకుండా పాజిటివ్ వాటి మీద పెట్టండి శ్రీకృష్ణ అర్జున్తో చెప్పినట్టు మీ ఆలోచనని కంట్రోల్ చేయడం కష్టమైన పని కానీ ఇంపాసిబుల్ కాదు పాస్ట్ అండ్ ఫ్యూచర్ థాట్స్ నుంచి ఫ్రీ అయ్యి ప్రెజెంట్ మీద ఫోకస్ చేయడం ప్రాక్టీస్ చేయండి నేను మీకు ఒక పర్సనల్ అడ్వైస్ ఇద్దామనుకున్నా మీ ఫోకస్ మొత్తం మీరు ప్రపంచం మొత్తంలో మీ దేశాన్ని ఎలా బెటర్గా చేస్తారో అనే విషయం మీద పెట్టండి ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందనుకుంటున్నా ఈ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లే కానీ ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో డల్గా ఉంటూ ముందులో ఉండలేకపోతున్నారో అండ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి జై హింద్ వందే మాత్రం